చాలా డేస్ నుండి గొంతులో గడ్డతో బాధపడుతున్నాను. చాలా డేస్ నుండి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ప్రేయర్ ఆయిల్ ఖర్చు పెట్టుకొని ఉంటున్నాను. లాస్ట్ సండే చర్చ్కి వచ్చాను, నన్ను డాడీ పిలిచారు. బ్లాక్ అండ్ మెరూన్ కలర్ డ్రెస్ ఉంది, డ్రెస్తో వచ్చింది ఒక అమ్మాయి. చాలా డేస్ నుండి గడ్డతో బాధపడుతుందని చెప్పారు. అప్పుడు నేను నిలబడ్డాను, లేచి, డాడీ 1 వీక్లో కల్లా గడ్డ తగ్గిపోతుంది, వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెప్పారు. నేను ఆ రోజు నైట్ హాస్టల్కి వెళ్తున్నాను. హాస్టల్కి వెళ్ళగానే నాకు గడ్డ తగ్గిపోయింది. మమ్మీ, గడ్డతో బాధపడుతున్నావు, త్వరగా లే, నెక్స్ట్ సండే ఆ గడ్డ ఉండదట. ఎవరా లేడీ, త్వరగా. బ్లాక్ మెరూన్ ఉన్నదట నీ డ్రెస్. అది 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 కళ్ళు మూసుకో తల్లి, ఆ గడ్డ ఇప్పుడే పగిలిపోవను గాక, పగిలిపోవను గాక, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దైవ సేవకుడు ఏం చెప్పాడండి, నీ గడ్డ డ్రెస్ కోడ్తో సహా పిలిచాడు. ఆ గడ్డ ఏమైపోయింది, ఏమైపోయింది, 1 వీక్ లోపు ఇంటికి వెళ్ళే లోపు, హాస్టల్కి వెళ్ళే లోపు గడ్డ కరిగిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఎంతకాలం నుంచి బాధపడ్డావు, 3 మంత్స్ నుంచి గొంతు గడ్డతో బాధ. అసలు నేను ఎవరు చెప్పలేదు అసలు గడ్డ అయిందని. హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేకపోయాను. ఆ రోజే డాడీ పిలిచారు. దేవుడు స్వస్థపరిచాడు, స్వస్థపరిచే దేవుడు. పిలిచి ఉచితంగా ఎవరు స్వస్థపరుస్తారండి, ఈరోజు లేదు. పిలిచిన దేవుడు, అందుకనే దేవుడు నిన్ను పిలిస్తే దేవుడు నీ జీవితం ఏదో చేయబోతున్నాడు. ఈ పీజీ కాలేజీకి ఎవ్రీ సండే రండి అని మేము అంటున్నాం. ఎందుకో తెలుసా, మమ్మల్ని చూడడానికి రమ్మంటలే. మేము మిమ్మల్ని స్వస్థపరచం, మేము మీ జీవితాలను మార్చం. ఇక్కడ ప్రభువే ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు ఎవ్రీ సండే. నేను ఒక అన్ని మొత్తం స్టార్టింగ్లో అయితే ఒకరోజు లైవ్లు మా ఫ్రెండ్ చూడరా, నీ ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల కాదు, దేవుడే తీరుస్తాడు చూడు అని చెప్పి ఆ లైవ్ చూసినాము. చూసినప్పుడు ఆ రోజు డాడీ నా డ్రెస్ కోడు ప్లస్ నాకున్న ప్రాబ్లమ్స్ 3 కూడా చెప్పి, నువ్వు రా, దేవుడిని నమ్మిరా, నీ ప్రాబ్లమ్స్ తీరుస్తాడు దేవుడు, నమ్మకంతో రా అన్నాడు. ఆ మార్చి 2nd వీక్ నుంచి ఇక్కడ వస్తున్నాను మమ్మీ. నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి డాడీ వితిన్ 15 డేస్లో నీకు బ్రేక్ త్రూ జరుగుతున్నాను. నేను 1.5 ఇయర్ నుంచి జాబ్ గురించి తిరుగుతున్నాను, ఇంతవరకు నాకు జాబ్ రాలేదు. సరిగ్గా 15th డే రోజు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు మమ్మీ. డ్రెస్ కోడ్తో సహా లైవ్లో దేవుడు పిలిచాడు, డ్రెస్ కోడ్తో సహా చెప్పారు, డ్రెస్ కోడ్తో చెప్పారు. ప్లస్ డ్రెస్ కోడ్ చెప్పినా కూడా నేను ఆ డ్రెస్ కోడ్ 100 మంది వేసుకుంటారులే నాకేంటి అనుకున్నాను, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ 3 కూడా చెప్పాడు డాడీ. గట్టిగా చెప్పకూడదు, అద్భుతాలు స్వస్థతలు లేవు అని అనొద్దు. ఆయన పిలిచాడు దేవుడు, ఆయన ప్రాబ్లం చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు. 15 డేస్లో నీకు అద్భుతం, 1.5 ఇయర్ నుంచి జరగింది. 15th డేలో ప్రభు గొప్ప కార్యం చేసి ఈరోజు దేవుడు రక్షకుడు, యేసు ప్రభు దేవుడు అని ఒప్పింపజేసింది ఏంటంటే ఒక అద్భుతం మాత్రమే. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. నేను 23 సంవత్సరాల నుంచి తాగుడికి బానిస అయ్యాను. డాడీ ప్రార్థన చేయగానే మా ఆడోళ్ళు ఇక్కడ ప్రార్థన తీసుకొచ్చింది, తీసుకున్నాను. డాడీ ప్రార్థన చేయగానే ఇప్పుడు మందు మానేసుకున్నాను. పోయిన వారం గుట్కాలో రోజుకు వచ్చేసి 30-40 వేసుకునేవాడిని. పోయిన వారం డాడీ ప్రార్థన చేయగానే ఆ గుట్కాలు కూడా మానేశాను. దేవుడికి మహిమ కలుగునగా. ఎంతకాలం దాగా ఉన్నానా? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఎక్కడ అటెండ్ అయ్యావు ఈ ప్రేయర్? ఇక్కడికి వచ్చి ఇంతకుముందు సిక్కుతున్న పద అక్కడ వచ్చినప్పుడు వచ్చావు, అప్పటి నుంచి మానేశావు? అప్పటి నుంచి మానేసి, అప్పటి నుంచి తాగుడు విడిచిపెట్టావు, గుట్కాలు అలవాటు ఉండే. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చాను, మొన్న ప్రేయర్ చేయించుకున్నాక. రోజుకి ఎన్ని తినేవాడు? 30-40 అప్పటి నుంచి బంద్ అయిపోయింది. దాని మీద జోలి త్రాగుడు మీద లేదు, ఇప్పుడు గుట్కా మీద లేదు. ఎవరు నిన్ను మార్చింది? గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎంత అద్భుతమైన దేవుడు. దేవునికి అసాధ్యమైంది లేదండి. మీలో ఎవరైనా త్రాగుడికి, గుట్కా, స్మోకింగ్, చెడు వ్యసనాలకి బానిస అయి ఉంటే పీజీ కాలేజీకి తీసుకురండి, లేకపోతే శనివారం జరిగే బెల్లంపల్లిలో స్వస్థత కూడికి తీసుకురండి. 23 సంవత్సరాల నుండి త్రాగుడు అలవాటు ఉంది, గుట్కా ఉంది, రోజుకు 30-40, కానీ ఒక్క క్షణంలో జీవితం మారిపోయింది. నీవు పెంచే సంఘము, నీ బిడ్డలు దైవ భక్తి కలిగి, సత్యాశక్తి కలిగి, లంచగొండి ధనము లేకుండా పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటే స్వభావము దేవునికి నచ్చని స్వభావం.
క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ప్లస్ యూనిటీ క్రిస్టియానిటీ. చాలా సార్లు మనం అనుకుంటాం మేము క్రైస్తవులము, మేము మందిరానికి వెళ్తున్న క్రిస్టియన్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఒక క్రిస్టియన్ కి ఒక క్రైస్తవత్వానికి ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నీతో ప్రభు మాట్లాడబోతున్నాడు. ఒకవేళ క్రీస్తుని ఎరిగిన యవనస్తుడవు కావచ్చు, క్రీస్తుని ఎరిగిన కుటుంబం కావచ్చు, ఈ దినమున క్రైస్తవ కుటుంబంతో ఒక విశ్వాసితో క్రైస్తవ సంఘాలతో అంతేకాక క్రైస్తవ సేవకులతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని యేసుక్రీస్తు ప్రభు తాను ఎవరో ఈ లోకానికి వివరించున్నాడు. తీగే ద్రాక్షావల్లికి అంటు కట్టుబడితేనే కానీ అది బహుగా ఫలిస్తుంది. ఆ తీగ ద్రాక్షావల్లికి అంటు కట్టబడకపోతే అది ఎండిపోతుంది. ఆ వ్యవసాయకుడు ఎండిపోయిన ఆ తీగలని బయట పారవేయులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరము ఎవరం అంటే తీగలము. ఆమేన్. ద్రాక్షావల్లి ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పబడదాం, మనం ఎప్పుడైతే ఆ నిజమైన ద్రాక్షావల్లికి మనము అంటు కట్టబడతామో మొదటిగా జరిగే విషయం ఏంటిదంటే మనం క్రీస్తులాగా మారిపోతాం. ఆమేన్. దేవుని బిడ్డలముగా మనం చెప్పుకోవటం కాదు, మేము క్రైస్తవులము అని చెప్పుకోవటం కాదు, కానీ క్రీస్తుతో మనం అంటు కట్టబడ్డామా లేదా, క్రీస్తుతో అంటు కట్టబడిన మన జీవితాలలో క్రీస్తు యొక్క గుణాతిశయములు ఉన్నాయా లేదా ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. నీ క్రిస్టియన్ సీనియారిటీ నిన్ను పరలోకానికి చేర్చచ్చు. బైబిల్ గ్రంథంలో అన్ని మర్మాలు తెలిసిన వాడవనందుకు నువ్వు పరలోకానికి చేరవు. ఒకవేళ నీవు మంచి మెయిన్ లైన్ చర్చ్ బిలీవర్ అయినందుకు యు విల్ నాట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ నీవు నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసయ్యకి నువ్వు అంటు కట్టబడాలి. నువ్వు అంటు కట్టబడ్డప్పుడు జరిగేది ఏంటంటే క్రీస్తు వలె నువ్వు మారిపోతూ ఉంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉన్న బ్యూటీ ఏంటంటే ఆయన ధవలవర్ణుడు. గట్టిగా చెప్పట్లు కొట్టాడు. ఆయన రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడండి నా యేసు. బ్యూటిఫుల్ యేసు. ఒకసారి పేతురు దగ్గరికి వెళ్ళినాడు. పీటర్, డు యు రియల్లీ లవ్ మీ పీటర్? అంటే పీటర్ అంటున్నాడు, ఎస్ లార్డ్ ఐ లవ్ యు. అంటే మరలా వచ్చిన పీటర్, డు యు రియల్లీ లవ్ మీ పీటర్? ఎస్ లార్డ్ ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా కొద్దిసేపు అయిన తర్వాత పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య, నీకు తెలియదా? అంటే యేసయ్య అంటాడు, లేదు నా పేతురు, నేను ఎవరో తెలియదని నువ్వు 3 సార్లు మొక్కుతావు. అంటే పేతురు అంటాడు, అట్లా అన్నకి యేసయ్య నువ్వు చాలా తొందరపడుతున్నావు, నేను నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. గట్టిగా చెప్పట్లేదు. నో పీటర్, నో నో, నేను ఎవరో నీకు తెలియదని 3 సార్లు బొంకుతావు. అంటే పేతురు అంటాడు, అది అసంభవమయ్యా, అది ఎప్పుడు జరగాల, నీకోసం నా ప్రాణాలైన నేను త్యాగం చేస్తానంటాడు పేతురు. కానీ ఒకనొక దినమున యేసుక్రీస్తు శిలువకి అప్పగింపబడుతుండే సమయంలో పేతురును 3 సార్లు బొంకుతాడు. 3 సార్లు అబద్ధాలాడిన తర్వాత చివరిగా అబద్ధాలు ఆడగానే యేసుక్రీస్తు ప్రభు పేతురుని దాటి వెళ్ళిపోతా ఉంటాడు. గట్టిగా చెప్పట్టు. అప్పుడు ఒక్కసారి ప్రేమతో చూస్తాడంతే పేతురుని. ఏం మాట్లాడానండి యేసయ్య? యేసయ్య ప్రేమతో చూస్తాడంటే గుండె పగిలిపోతుంది, కుమిలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పేతురు అనుకుంటాడు, ఇక యేసుక్రీస్తు ప్రభు తన బుక్ లో నుంచి నా పేరు తీసేసినాడు, నేను చేసిన ద్రోహానికి యేసయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, ఇక యేసయ్యకి నన్ను జ్ఞాపకం చేసుకునేమని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు.
కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేస్తాడు. గట్టిగా చెప్పండి. మార్క్ సువార్త 16:7 మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక కబురు పంపిస్తాడు. ఏమంటాడు తెలుసా? నేను మరణించి తిరిగి లేచినానని శిష్యులతోనూ పేతురుతో చెప్పుడి. గట్టిగా చెప్పట్టుకడదాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలలోకి వెళ్ళుచున్నారని, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి. గట్టిగా చెప్పట్టుకడదాం. ఇక యేసయ్య ఎన్నడూ కూడా నన్ను ప్రేమించడు, ఇక అయిపోయింది అనుకున్నాడు. యేసయ్య ప్రేమ చూడండి, నేను చనిపోయి తిరిగి లేచినానని శిష్యులతోనూ పేతులతో చెప్పమన్నాడు. గట్టిగా చెప్పట్లాడదాం. మనమైతే ఏమంటామంటే శిష్యులకు చెప్పండి కానీ పేతులకి అస్సలకే చెప్పద్దు, నమ్మక ద్రోహం చేసినాడు పేతులు అనేసి అంటాం. కానీ యేసయ్య అంటున్నాడు శిష్యులతోనూ పేతులతో చెప్పండి. గట్టిగా చెప్పట్లాడదాం. చరిత్రలు ఏం చెప్తున్నాయంటే 16:7 అది ఒకటే ఒక మాటనట పేతుర్ని ఒక బలమైన సైనికునిగా చేసిన ఆయన చెప్పట్లాడు. అది ఒకటే మాట ద్వారా యేసయ్య కోసం హతసాక్షి కావటానికి కూడా పేతురు వెనకాడలే. ఈ రాత్రి ఎందుకు ఈ యొక్క వివరణ ప్రభు ఇస్తున్నాడంటే, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం, మాది క్రైస్తవత్వము అని చెప్పుకుంటున్నాం, మన దేశానికి ఇండిపెండెన్స్ తెచ్చిన ఒక గొప్ప లీడర్ అన్న మాట ఏంటంటే, ఐ లవ్ క్రైస్ట్ ఐ హేట్ క్రిస్టియానిటీ అన్నాడు. క్రీస్తు అంటే నాకు చాలా ప్రాణం కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నాడు ఆ గొప్ప లీడర్. ఎందుకంటే క్రీస్తు బిడ్డలమైన మనము, క్రైస్తవత్వములో ఉన్నాము అని చెప్పుకుంటున్న మనము ఇంకా క్రీస్తుకి అంటు కట్టబడలేదు. కాబట్టి క్రీస్తు యొక్క గుణాతిశయములు మనలో కనబడలేకపోతున్నాయి. యేసయ్య గుణము, క్షమించే గుణము మనసులో పెట్టుకొని పగ తీర్చుకునే గుణము కాదు యేసయ్య గుణం. యేసుక్రీస్తు స్వభావము ఆయన ప్రేమ కలిగినదే. గట్టిగా చెప్పట్టుకడదామా. సిగరెట్లు ఇంకా గుట్కాలు డ్రింక్ ఇలా ఇలాంటి హ్యాబిట్స్ ఉండేవి. సెప్టెంబర్ 1st week మా ఫాదర్ని ఇక్కడ తీసుకురాగానే దేవుడు ఆయన మనసు మార్చేసి ఇప్పుడు ఏ హ్యాబిట్ లేదు. క్రైస్తవుడుగా ఉన్న నీవు, క్రైస్తవ సేవకుడుగా ముందుకు సాగుతున్న నీవు, నీవు నిజంగా క్రీస్తుకి అంటు కట్టబడ్డావా? నీవు నిజంగా క్రీస్తుకి అంటు కట్టబడిన క్రైస్తవ కుటుంబం అయితే నీవు క్రీస్తు కనబడుతూ ఉంటాడు. క్రీస్తుకి అంటు కట్టబడిన విశ్వాసం అయితే నీలో లిటరలీ నీలో యేసయ్య ప్రతినిత్యము కనబడుతూ ఉంటాడు. కానీ ఈరోజు పెద్ద అక్షరాల బైబిల్ పట్టుకొని వెళ్తున్నాం మందిరానికి. మేము క్రైస్తవులం అండి, వి హావ్ 30-40 ఇయర్స్ క్రిస్టియన్ సీనియారిటీ అంటున్నాం, కానీ నిత్యంగా మనలో యేసయ్య కనబడుతున్నాడా సహోదరి సహోదరుడా? అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. సిలువకి అప్పగింపబడుతుండే సమయంలో తండ్రి దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరిని సత్యమునందు ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యం. గట్టిగా చెప్పట్లాడు. వీరు సత్యమునందు ప్రతిష్ట చేయబడితే నాకు చాలా సంతోషం ప్రభా. వీరు దేని మీదైనా ప్రతిష్ట చేయబడితే వీరు తప్పిపోగలుగుతారు, కానీ వీరు సత్యమునందు ప్రతిష్ట చేయబడాలా? నీ వాక్యమే సత్యం. ఆమేన్. యోహాను సువార్త 8:31-32 మీరు సత్యమునందు నిలిచిన వారైతే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. గట్టిగా చెప్పట్టుకూడదాం.
మనము సత్యమునందు ప్రతిష్ఠ చేయబడాలి. రెండోదిగా నీవు సత్యమునందు నిలిచిన వాడవైతే అప్పుడు ఆ సత్యము నీకు విడుదలని అనుగ్రహిస్తుంది. ఈ రోజు క్రైస్తవ కుటుంబంగా ఉంటున్నా, యు డోంట్ హావ్ ఎనీ డెలివరెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. భయంకరమైన ఆర్థిక పోరాటాలు, భయంకరమైన మానసిక సంబంధమైన పోరాటాలు, భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలు, భయంకరమైన లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, బైబిల్ గ్రంథంలో అనేక మర్మాలు తెరిచిన క్రైస్తవుడు కావచ్చు, కానీ నువ్వు సత్యమునందు నువ్వు ప్రతిష్ఠ చేయబడలేదు. ఇంకా నువ్వు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడి సత్యమునందు నువ్వు నిలిచిన వాడవైతే అప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందంటే నిన్ను స్వతంత్రులుగా చేసేస్తుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక వ్యక్తిలో సత్యము బలహీనమైతే ఆ వ్యక్తి పడిపోతాడు. జాగ్రత్తగా ఇక విందాం. పడిపోవగానే ఆ కుటుంబంలోకి వచ్చేది శాపం. ఒక దేశము సత్యమునందు నిలకడగా నిలబడకుండా పడిపోతే ఆ దేశంపై వచ్చేది క్షామము, శాపం. ఒక సంఘము సత్యమునందు ప్రతిష్ట చేయబడకుండా పడిపోతే ఆ సంఘముపై వచ్చేది చీకటి మేఘాలు. గట్టిగా చెప్పకూడదా? ఈ రోజు ఒక క్రిస్టియన్ ఎంప్లాయీ కావచ్చు, ఒకవేళ క్రిస్టియన్ సిటిజన్ కావచ్చు, కానీ నువ్వు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడ్డప్పుడే పరలోకం నిన్ను బట్టి సంతోషించి ఆనందిస్తుంది. గట్టిగా చెప్పకూడదా? అందుకనే చూడండి, మోషే ఇశ్రాయేలీయులని కానాను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. 20 లక్షల ప్రజలని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు మోసెస్. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మోసెస్ టు హ్యాండిల్ 20 లక్ష పీపుల్. అప్పుడు ఇత్రో తన మామ వచ్చి అంటున్నాడు, మోసెస్ 20 లక్షల ప్రజలను ఎట్లా హ్యాండిల్ చేయాలంటున్నావు? ఇట్స్ ఇంపాసిబుల్, యు కెనాట్ హ్యాండిల్ మోసెస్. అంటే నేనేం చేయాలి అనేసంటే ఇత్రో అంటున్నాడు, నిర్గమకాండం 18:17-21లో నువ్వేం చేయాలి అంటే, మోసెస్ సామర్థ్యము కలిగి దైవ భక్తి కలిగిన వారు, సత్యాశక్తి కలిగిన వారు, లంచగొండి తనము లేని వారిని నువ్వు ఎన్నుకోవాలి. గట్టిగా చెప్పట్లు పెడదాం. నీవు ఒక్కడిగా హ్యాండిల్ చేస్తే యు విల్ నాట్ ఎంటర్ ఇంటూ ప్రామిస్ ల్యాండ్. నీకు ఎవరు కావాలి అంటే లీడర్స్, న్యాయాధిపతులు ఎవరు కావాలంటే సామర్థ్యము కలిగిన వారు, దైవ భక్తి కలిగిన వారు, సత్యాశక్తి అంటే సత్యముపై ఆసక్తి కలిగిన వారు, లంచగొండితనము లేకుండా మోసం చెయ్యని స్వభావము కలిగిన వారిని నువ్వు ఎందుకో మోసెస్ అనేసి అంటాడు. అప్పుడు మోషే ఇట్టి స్వభావం కలిగిన వారిని తన పరిచర్యలో ఎన్నుకుంటాడు. గట్టిగా చెప్పట్లుకుంటాడు. ఎప్పుడైతే ఆ మనస్తత్వము ఆ స్వభావం కలిగిన వారిని మోషే ఎన్నుకున్నాడో 20 లక్షల ప్రజలు క్రమంగా కానాను చేరినారు. గట్టిగా చెప్పట్లుకుంటాడు. ఈ రాత్రి ఎందుకు ప్రభు ఈ మాటలు సెలవిస్తున్నాడంటే, ఈ అంత్య దినాలలో చివరి రోజులలో ఒక క్రైస్తవుడు దేవునికి అవసరంలే. ఒక క్రైస్తవ సీనియారిటీ కలిగిన వాడు దేవునికి అవసరంలే. సంవత్సరాల సంవత్సరాల తరబడి థియాలజీ చేసి థియరీ నాలెడ్జ్ తో ముందుకు సాగే క్రైస్తవ లీడర్ దేవునికి అవసరంలే. భారతదేశంలో ఉజ్జీవం రగులుకుంటది. గట్టిగా చెప్పట్లుకూడదా? ఈ భారతదేశంలో ఈ బలమైన ఉజ్జీవం రగులుకోవాలంటే క్రైస్తవుల ద్వారా రగులుకోదు ఉజ్జీవం. క్రైస్తవ సీనియారిటీ కలిగిన వారి ద్వారా ఈ ఉజ్జీవం రగులుకోదు. ఒకవేళ
క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తివి కావచ్చు. మీ తండ్రి ఒకవేళ దైవ సేవకుడు కావచ్చు, నీ యొక్క తల్లి ఒక దైవ సేవకురాలు కావచ్చు. 30-40 ఇయర్స్ క్రిస్టియన్ సీనియారిటీ కలిగిన క్రైస్తవ కుటుంబం ద్వారా ఈ బలమైన ఉత్సవం రగులు కాదు. బైబిల్లో అనేక మర్మాలు తెలిసి మంచి జ్ఞానము కలిగిన వాడు కావచ్చు, తద్వారా నీ ద్వారా ఉజ్జీవం రగులు కాదు. ఈ ఉజ్జీవం రగులుకోవాలి అంటే సామర్థ్యం కలిగిన వారు దేవునికి కావాలా? చప్పట్లు కొట్టండి. అంత బ్రదర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒక సామాన్యుని అసామాన్యుడిగా చేసే తండ్రి అని వారి జీవితంలో నిరూపించబడింది. అది మన జీవితంలో కూడా అది నిరూపించబడాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి సాక్ష్యం విన్నారు, ఆ రీతిగా జీవించాలి. ఇంత సిస్టర్ మాట్లాడుతూ ఒక చిన్న మాట చెప్పారు, అంత మాట ఎవరు కోరుకోరు. సేవకుడు నమ్మకంగా జీవించేలా కూడా ప్రార్థించండి. వారి హృదయం అర్థమవుతుంది దేవుని పట్ల ఎంతవరకు లగ్నమై వారు సేవ చేస్తున్నారు. ఇటువంటి సేవకుల కోసం మనందరం మన జీవితాంతం మన స్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ దాసుని గత సంవత్సరాలు దీవించి కొత్త సంవత్సరం నడిపించారు. ఇదిగో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు ఇంకా ప్రతిష్ఠితుడిగా ఉండినట్లు నీ కృప అనుగ్రహించండి, అన్ని విధాలుగా దీవించండి. ఈ యొక్క ప్రోగ్రామ్ నీ బిడ్డలు ఎంతమంది ప్రయాసంతో చేశారు వారిని దీవించండి, వచ్చిన ప్రజలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి స్తోత్రం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, ఈరోజు మేమందరం ఈ విధంగా ఆనందించడానికి సంతోషించడానికి మీరు మాకు దేవుడుగా ఉన్నారు. మీకే మహిమ కలుగును గాక. జరగబోయే కార్యక్రమం అంతా దైవికంగా నీకు మహిమకరంగా జరుగులా ఉంచాయించి, బయట నుంచి ఎక్కడి నుంచి మాకు మరలా ఎటువంటి ఆటంకాలు రావద్దు. సమస్తమును మీ కంట్రోల్లోకి తీసుకోండి. యేసు నామములో నడిచినాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లాస్ట్ ఇయర్ ఆగస్టు 16వ తారీఖున ఇదే స్థలంలో ప్లేస్కు స్పాన్సర్ 10,000 స్పాన్సర్ చేశాము. నా కుటుంబానికి దేవుడు బత్తాయి తోట మీద 285,800 దేవుడు గొప్ప అధికముగా దిగుబడిని ఇచ్చాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. నేను ఫిబ్రవరిలో దేవుడికి 1500 కల్వరి ల్యాండ్కి ఇచ్చాను. సో దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. వెళ్తాను. ఎప్పుడు ప్రామిస్ ల్యాండ్కి ఇస్తున్నాను, నాకు వస్తూనే ఉన్నాయి. కానీ లాస్ట్ మంత్ 6,000 రూపీస్ ఇచ్చినప్పుడు 1 వీక్లోనే తెలిసిన వాళ్ళ ద్వారా 1,00,000 రూపాయలు దేవుడు మాకు ఇచ్చాడండి. దీనిని బట్టి దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్. వెళ్తల్లి, వెళ్తల్లి. 10,000 ఇచ్చిన నాకు దేవుడు లోను 100,000 రూపాయలు ఇచ్చిండు. 10,000 ఇచ్చాం, 10,000 ఇచ్చిన 100,000 రూపాయలు ఇచ్చాడు ఏసయ్య. ఈ వయసులో చూడండి తల్లి, గట్టిగా చెప్పలుకోండి. ఈ వృద్ధాప్యంలో ఈ ఏజ్లో భూమి కదా పాపం, 10,000 కూడా ఎంత కష్టమై ఉండొచ్చు. కానీ ప్రభుకి ఇచ్చింది, ప్రభు 100,000 రూపాయలు దేవుడు సహాయం చేశాడు. ఇది బిజినెస్ కాదండి, దేవుని ప్రేమించేవారు ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు ఎంతో దీవిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. ఆ తల్లి జీవితంలో అదే జరిగింది.